ధ్యాన మిత్రులకు నమస్కారం. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 42వ శ్లోకాన్ని చక్కగా పాడుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకుందాం. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాధారతః పార్థ నాణ్యదస్థితివాదినః. ఈ శ్లోక అర్థాన్ని తెలుసుకుందాం. పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, అర్జున, వేదోక్త కర్మల యందు అనురక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూల వలె శోభాయమానమగు మాటలు పలికెదరు.